హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో చెప్పబోయే బిజినెస్ ప్లాన్ చాలా కొత్తది నాకు తెలిసినంతవరకు తెలుగు హిందీ ఏ బిజినెస్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇది మీరు చూసి ఉండరు ఈ వీడియోలో నేను బిజినెస్ ఎలా చేయాలి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అని మాత్రమే చెప్పగలరు కానీ మీకు దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి దానిపై సబ్జెక్ట్ అవగాహన నేర్చుకోవడానికి మినిమం వన్ మంత్ అయినా పడుతుంది సో దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో వీడియో చూసిన తర్వాత మీకు అది పూర్తిగా అర్థమవుతుంది చాలామంది కామెంట్ సెక్షన్లో నన్ను అడుగుతూ ఉంటారు ఏదైనా కొత్త బిజినెస్ ఐడియాస్ చెప్పన్నా అని సో అందుకోసమే నేను చాలా కొత్తదైనటువంటి ఈ బిజినెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాక ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ టూ హండ్రెడ్ కామెంట్స్ ఇచ్చి నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ చేయాలి అంటే మనకి మినిమం ఐదు వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఉంటే సరిపోతుంది అంతేకాక మనకి బేసిక్ ఎలక్ట్రికల్ వర్క్ అంటే కరెంటు బోర్డులో ఉండేటువంటి గ్రౌండ్ ఫేసు న్యూట్రల్ లాంటి విషయాల మీద అవగాహన ఉంటే సరిపోతుంది ఒకవేళ కరెంటు వర్క్ ఐడియా లేకపోయినా సరే ఒక ఎలక్ట్రికల్ వర్క్ తెలిసినటువంటి అసిస్టెంట్ ఉంటే సరిపోతుంది అయితే ఇప్పుడు ఆ బిజినెస్ ఏంటో చూద్దాం ఆర్డినో ఇది ఒక ఓపెన్ సోర్స్ మైక్రో చిప్ అర్థమయ్యేలా చెప్పాలంటే ఏదైనా హార్డ్వేర్ని సాఫ్ట్వేర్తో కంట్రోల్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉండే లైట్స్ ఫ్యాన్స్ని మనం ఒక రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేయొచ్చు లేదా వాయిస్ రికగ్నైజేషన్తో ఆపరేట్ చేయొచ్చు మొబైల్ మెసేజింగ్తో కూడా ఆపరేట్ చేయొచ్చు ఈ విధంగా ఇంట్లో ఉండేటువంటి వాషింగ్ మెషిన్ ఏసీ ఇంకా ఏవైనా ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నింటినీ కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించినటువంటి హార్డ్వేర్ ఎక్విప్మెంట్ని తయారు చేసి సర్వీస్ ఇవ్వడమే మన బిజినెస్ ప్లాన్ అయితే ఈ ఆర్డినో మైక్రోచిప్ ఎలా వర్క్ అవుతుంది దీంతో హార్డ్వేర్ అంటే ఫ్యాన్స్ లైట్స్ని ఎలక్ట్రానిక్ వస్తువుని ఎలా కంట్రోల్ చేయొచ్చు మొబైల్ ద్వారా కానీ లేదా వాయిస్ రికగ్నైజేషన్ బ్లూటూత్ ద్వారా కానీ అనే విషయాలపైన ఒక ట్యుటోరియల్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత క్లిక్ చేసి ఆ ట్యుటోరియల్ ఒకసారి చూడండి అప్పుడు ఈ హార్డ్వేర్ మీకు ఎలా పనిచేస్తుంది అనేది మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది అయితే ఈ మైక్రో చిప్తో మన బిజినెస్ ఎలా చేయాలి మన ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి బిజినెస్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయాలు ఇప్పుడు క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఆర్డినో మైక్రోచిప్ అనేది మనకి ఐదు వందల రూపాయలకి ఆన్లైన్లోని రిటైల్గా దొరుకుతుంది దీనికి కావాల్సినటువంటి రిమోట్ కంట్రోలర్ సెన్సార్ మనకి రెండు వందల రూపాయలకి దొరుకుతుంది టోటల్గా మనకి అయ్యే ఇన్వెస్ట్మెంట్ ఏడు వందల రూపాయలు మాత్రమే సో ఈ ఆర్డినో డివైస్ పర్చేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి సాధారణంగా ఏదైనా రూమ్లోని మనకి రెండు లైట్స్ ఒక బెడ్ లైటు ఒక ఫ్యాను ఏసీ ఫ్రిడ్జ్ ఉంటాయి సో ఈ మైక్రోబోర్డు ఒకటి నుండి ఆరు హార్డ్వేర్స్ వరకు కంట్రోల్ చేయగలదు సో మనం ఈ బోర్డుతో వైర్లెస్ కంట్రోలింగ్ సర్వీస్ ఇచ్చేటప్పుడు మనం మినిమము రెండు వేల రూపాయల వరకు ఛార్జ్ చేసుకోవచ్చు ఇందులో మన ఖర్చులు ఏడు వందల రూపాయలు తీసేసినా సరే ఒకవేళ మనం ఎలక్ట్రికల్ అసిస్టెంట్ని వేసుకుంటే ఆ వర్క్ చేయడానికి ఆయనకు ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చినా సరే మనకి వెయ్యి రూపాయలు మిగులుతుంది అయితే మనం ఈ అయితే మనం మార్కెటింగ్ ఎలా చేసి ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలో చూద్దాం ముందుగా మనం ఏంటంటే అపార్ట్మెంట్స్లో కరెంట్ వర్క్ చేసేవారితో డీల్స్ కుదుర్చుకోవాలి ఎందుకంటే అపార్ట్మెంట్స్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటాయి కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన ఫ్లాట్స్కి ఈ సర్వీస్ అందించడం చాలా ఈజీ ఎందుకంటే ఓనర్స్కి ఖర్చులో ఖర్చుగా ఇది అయిపోతుంది దానికోసం పెద్దగా రిజెక్షన్ ఏమి ఉండదు మనకి హండ్రెడ్ ఫ్లాట్స్కి ఖచ్చితంగా సెవెంటీ ఫ్లాట్స్ వరకు మనకి ఈ సర్వీస్ వాడుకునే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అపార్ట్మెంట్స్ అవైలబిలిటీ లేకపోతే మన ఏరియాలోని కన్స్ట్రక్షన్ అయ్యేటటువంటి కొత్త హౌసెస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్న వారితో కాంటాక్ట్ అయినా లేదా ఓనర్స్తో కాంటాక్ట్ అయినా సరే సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు సో మనం సిక్స్ డివైజెస్ కనెక్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మూడు వేల రూపాయలు ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు లేదా త్రీ డివైజెస్కి అయితే టూ థౌజండ్ ఛార్జ్ చేసుకోవచ్చు అయితే మనకి ఎక్కువ ఇన్కమ్ కావాలి అంటే ఎక్కువ హౌసెస్కి ఈ డివైజెస్ అరేంజ్ చేయవలసి ఉంటుంది ఆల్రెడీ మార్కెట్లోని ఇటువంటి డివైజెస్ని తయారు చేసి మార్కెట్లోని డీలర్షిప్స్ గట్టా ఇస్తున్నారు సో వాటికి లక్షల లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు లో ఇన్వెస్ట్మెంట్లో మనం ఈ విధంగా స్టార్టప్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆర్డినో డివైజ్కి మనం ఒక రిమోట్ కంట్రోల్తోనే కాకుండా బ్లూటూత్ వాయిస్ రికగ్నైజేషన్ మోషన్ సెన్సార్ లాంటి ఎన్నో రకాల సెన్సార్స్ని దీనికి అటాచ్ చేసుకుంటూ ఆ డివైజెస్తో మనం కంట్రోల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో డీటెయిల్స్ అన్ని నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ శివ సైనింగ్ ఆఫ్